हाय व्यूअर्स, वेलकम टू टीवी 24 स्टूडियो। मीको समरोका इंटरेस्टिंग फिल्मी अपडेट। प्रति दर्शकुडु तन प्रत्येकतनु प्रदर्शिंचे प्रयत्नंलो उंटाडु। चूसिन सिनिमालु, चदिविन पुस्तकालु, जीवितंलो जरिगिन संघटनले वाळ्ळ शैलिपै प्रभावं चूपिस्तुंटायि अंटारु दर्शकुडु वेणु श्रीराम। आयन मूडो प्रयत्नंलोने पवन कल्याण तो सिनिमा चेसे अवकाशं सొంతం चेसुकुन्नारु। प्रस्तुतं पवन कल्याण रीएंट्रीगा वकील साहब तेरकेक्कुस्तुन्न संगति तेलिसिंदे। दीनिकि दर्शकुडु वेणु श्रीराम తాజాగా ఆయన మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు। ఇక పవన్ కళ్యాణ్ నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు। ఆయన అంకిత భావంతో పని చేస్తుంటారు। చుట్టూ ఉన్న మనుషులందర్నీ ఒకేలా చూడడం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం। కంగారులోనైనా గారు అని సంబోధించడం మర్చిపోరు। సెట్లో సమయం దొరికిందంటే అందరితో సరదాగా మాట్లాడతారు। మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు। మొదట పుస్తకాలు చదువుతారా, ఏం చదివారు అని అడుగుతారు। ఆయన అభిమానిగా నేను ఫీల్ అయ్యానని చెప్పుకోవడానికి సమయం సరిపోదు అంటూ ఆయన నవ్వారు। ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక మొదటి నుంచి ఉండేదా అన్న ప్రశ్నకు మాత్రం ఇష్టమైన కథానాయకుడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది। పవన్ అభిమానిని నేను। ఖుషి 22 సార్లు చూసా, గబ్బర్ సింగ్ 23 సార్లు చూసా। ఇష్టమైన స్టార్ తో సినిమా చేసే అవకాశం వస్తే అనుభూతిని మాటల్లో వర్ణించలేమంటూ ఆయన అభిప్రాయపడ్డారు। ఇక వకీల్ సాబ్ అవకాశం ఎలా వచ్చింది అంటే, వకీల్ సాబ్ కి ముందు వేరే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా, అప్పుడు అనుకోకుండా దిల్రాజ్ తో కలిసి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళా। పింక్ రీమేక్ గురించి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది। ఆ అవకాశం నాకే వస్తుందని అప్పుడు ఊహించలేదు। ఇక ఆ తర్వాత పవన్ తొలి రోజు సెట్ లో అనుభవం ఏంటి అన్నదానికి పవన్ భావాలకి దగ్గరగా ఉన్న సినిమా ఇది, ఆయన ఫీల్ అయిన విషయాలన్నీ చెప్పారు। కొంచెం సమయం తీసుకుని నేను ఇలా అనుకుంటున్నాను సార్ అని చెప్పి ఒప్పించా। తొలి రోజే ఆయన మీద సన్నివేశాన్ని తెరకెక్కించా। ఫస్ట్ లుక్ పోస్టర్ లో సన్నివేశం అదే। ఇక మొత్తం మీద మీ ప్రయాణం ఎటువైపు అన్నదానికి మాత్రం, తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ తర్వాత ఒక సినిమా ప్రారంభమై ఆగిపోయింది, మరో సినిమా కోసం ఏడాది కష్టపడ్డాక మానయల్సి వచ్చింది, ఆ తర్వాత ఎంసీఏ చేశాను, ఈ అనుభవంతో వర్తమానంలో బతకటమే అలవాటైంది। సో మొత్తం మీద వేణు శ్రీరామ్ ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు। అంతేకాకుండా ఒక మంచి మాట చెప్పడానికి చెప్పే వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి, అప్పుడే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది। అలా ఇందులో ఒక గొప్ప విషయం ఉంది, దాన్ని పవన్ నోటి నుంచి చెప్పించడం కంటే గొప్ప కమర్షియాలిటీ మరొకటి లేదు। ఈ కథకు కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ వాటిలో అభిమానులకు కావాల్సిన వాణిజ్య అంశాలన్నీ సృష్టించామంటూ ఆయన చెప్పుకొచ్చారు। సో మొత్తం మీద ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి తాజాగా మీడియాతో పంచుకున్నారు వేణు శ్రీరామ్। మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి।